विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव सांबसदाशिव 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 सांबसिव। नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदय। ईनाटि कार्तिक शुभयोगं शीर्षिकन यमद्वितीय भगिनीहस्त भोजन सदर्भंगा एलांटि विधि विधानालु पाटिंचालो తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే విద్య తిథిని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు। దాని కారణం ఏంటంటే యమధర్మరాజు సోదరి అయినటువంటి యమున యమధర్మరాజుకి తిలకం దిద్దిన రోజు కాబట్టి దీన్ని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు। అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకత భగినీహస్త భోజనం। భగిని అంటే సోదరి అని అర్థం। ఈరోజు సోదరులు ఎవరైనా సరే సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట తినాలి। అలా తింటే సకల శుభాలు కలుగుతాయి। శ్రీకృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం తర్వాత తన సోదరి అయినటువంటి సుభద్ర ఇంటికి వెళ్ళి సుభద్ర ఇచ్చినటువంటి తీపి పదార్థాలు స్వీకరించాడు। ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి సకల శుభాలు కలిగాయని ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది। కాబట్టి సోదరులందరూ కూడా ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట స్వీకరించాలి। అలాగే సోదరీమణులకు చీరా రవిక ఈరోజు ఇచ్చినట్లయితే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది। అలాగే కార్తీక శుద్ధ విద్య తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది। ఆ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు సకల సంపదలు ధన ధాన్యాలు అన్నీ కూడా కుబేరుడికి ఇచ్చి హరిభక్తిలో విష్ణు భక్తిలో లీనమైపోయినటువంటి రోజు కార్తీక శుద్ధ విద్య తిథి। కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్మీ కుబేరుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసినా పటిక బెల్లం నైవేద్యం సమర్పించినా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే లక్ష్మీదేవి తన సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చి హరిభక్తిలో లీనమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి। ఆ శ్లోకం ఏంటంటే ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు త్వత్ ప్రసాదాంనే ధనధాన్యాది సంపద। ఇది శ్లోకం। ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ అంటే అర్థం ఏంటంటే కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయి। నవనిధులు ఉన్నటువంటి కుబేరుడి అనుగ్రహం కోసం ధనధాన్యాలను సిద్ధింపజేసుకోవటం కోసం నమస్కారం చేసుకుంటున్నాను। భవంతు త్వత్ ప్రసాదాంనే ధనధాన్యాది సంపద। కుబేరుడి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం। కాబట్టి ఈ శ్లోకం చదువుకోవటం లక్ష్మీ కుబేరుల చిత్రపటం దగ్గర దీపారాధన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో తెల్లవారుజామునే నదికి వెళ్ళి నదిలో స్నానాన్ని ఆచరించాలి। సాయంకాలం పూట అన్ని దేవాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించాలి। ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ నెలలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం వస్తుంది। అందుకే దీన్ని కార్తీక మాసం అనే పేరుతో పిలుస్తారు। కృత్తికా నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అంటారు। అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం। అంటే దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడతారు। దేవతలు అగ్ని ద్వారా పూజించబడతారు కాబట్టి అగ్ని నక్షత్రం ఉన్నటువంటి మాసం కార్తీక మాసం। కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించినట్లయితే సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అందుకే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం పూట దేవాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించాలి। అలా దీపాలు వెలిగించినట్లయితే అగ్నిదేవుడు సర్వ సంపదలను అనుగ్రహింపజేస్తాడు। అగ్నిదేవుడి ద్వారా సకల దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మనసులో జపించుకోవాలి। దానికి కారణం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణమూర్తి దామోదరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు। దామములు అంటే లోకాలు అని అర్థం। సమస్త లోకాలు తన ఉదరంలో ఉంచుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తిని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు। దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది। యశోదమ్మ తాడుతో శ్రీకృష్ణ పరమాత్మను రోటికి కట్టింది కాబట్టి ఆయన్ని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు। అందుకే కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే నిర్విఘ్నం కురుమేదేవ దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయాలి। అలా చేస్తే దామోదరుడిగా ఉన్నటువంటి
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలో, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. తం మంత్ర జ్ఞాత్వా సారమితి స్వయం అమ్మ శక్తి సారమైనటువంటి ఆ బీజాక్షర జపం వల్ల క్రమంగా మహానుభావుల్లో దివ్యశక్తి జాగృతమైంది. పైగా అతడు ఉపనయనానికి యోగ్యమైన వయస్కుడయ్యాడు అని తెలుసుకుని మహర్షే స్వయంగా దగ్గరుండి ఉపనయనం చేసేట భరద్వాజ మహర్షి ఉపనయనం చేసి వేదాది విద్యలు నేర్పాడు. ధనుర్వేదం, ఉపవేదం యజుర్వేదానికి, అందుకు దానికి కలిపి చెప్తున్నాడు ఇక్కడ. ధనుర్వేదం తథాసాంగం నీతి శాస్త్రం విధానత, ఆ వేదధర్మం బోధించడంతో పాటు రాజుకు అవసరమైనటువంటి ధనుర్వేదము నీతి శాస్త్రం. నీతి శాస్త్రం అంటే రాజనీతి శాస్త్రము. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని నాలుగు విధాలుగా ఉంటుంది రాజనీతి శాస్త్రం. అక్కడ త్రయీ శబ్దానికి వేదం అని అర్థం కాదు. అక్కడ ఉపాయములను చెప్తుంది అక్కడ రాజనీతిలో. అదొక అద్భుతమైన పెద్ద శాస్త్రం. దాని అంతటి రాజుకి ఆ ఋషి నేర్పాడు ధనుర్వేదం నీతి శాస్త్రం. అభ్యస్తాస్యకలా విద్యాస్తేన మంత్రబలాదిన, ఇవన్నీ అలా చెప్తూ ఉంటే అలా వచ్చేస్తున్నాయి ఆయనకి. ఎందువల్ల అంటే ఆ మంత్రబలం చేత అన్నారు ఇక్కడ. అమ్మ యొక్క ఆ శబ్దము లోపల పలుకుతూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఎన్ని శక్తులు జాగృతం చేస్తుందో ఆ తెలుచునండి. అందుకే తేన మంత్రబలాదిన కదాచిత్ సోపి ప్రత్యక్షం, ఇలా చెయ్యగా చెయ్యగా. చిత్రం ఏంటంటే ఊరుకోదు మంత్రం. మంత్రం చైతన్య స్వరూపం. పైగా ఇతడు ప్రవర్తనంతా నియమబద్ధంగా ఉంది. ఇదన్నీ తెలుసుకోవాలండి. అంతేగాని కొందరు మంత్రం ఇంత గొప్పది కదా అని అహంకార పూరితులై నియమాల్ని, తపస్సుని, ధర్మాన్ని విడిచిపెట్టి చేస్తూ ఉంటే ఫలితం లేదని కాదు కానీ కొంచెం దూరం అవుతుంది. ఇతడు కేవలం నిష్కపటం, అమాయకుడు, పైగా ధర్మ మార్గంలో ఉన్నాడు ఇంతకాలం. ఆ కారణం చేతనే మంత్రం తనంత తాను పలకడమే కాకుండా అతడి సిద్ధిని కూడా చూపించడం మొదలుపెట్టింది. ఆ కారణం చేతనే కొంతకాలానికి ఇతడి విద్య నేర్చుకుంటున్నాడు, మంత్రాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు చూడండి. అది మంత్రం అని అనుకోకుండా ప్రేమగా ఆదరంగా చేస్తున్నాడు. అలాగా తెలియకుండా చేస్తే అమ్మ తెలియజేస్తుంది, తెలుసుకోవాలి. కొన్ని మనం తెలియకుండా చేయడమే, కేవలం ఉండవలసింది ఏంటంటే నిర్మలమైన ధర్మం. అలా మనం చేస్తూ ఉంటే సమయం చూసి భగవంతుడే తెలియజేస్తాడు. ఒకరోజున ఆయనకు జరిగిన అద్భుతం ఏంటంటే కదాచిత్ సోపి, ఒకనొక సమయంలో ఆయనకు ఈ మంత్రం అనుకుంటూ తన్మయుడే ఉన్నట్ట. ఆ సమయంలో ప్రత్యక్షం దేవీ రూపం, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అతనికి. ఆ కనబడిన రూపం ఎలా ఉన్నది, ఇక్కడ ఆ బీజాక్షానికి తగ్గ దేవత అండి. అమ్మవారికి నిజానికి ఏ వర్ణమూ లేదు. ఆవిడ వర్ణము లేని తల్లి, అంటే రంగుల్లో, వికారాల్లో ఏమీ లేవు. కానీ జగత్ అనే రచన చేస్తున్నప్పుడు ఆవిడ మూడు గుణములు మూడు వర్ణములతో తీసుకొచ్చింది కదా. అజా మేకాం లోహిత శుక్లకృష్ణాం అని చెప్పినట్లుగా ఆ తల్లి మూడు గుణములు స్వీకరించి నడుపుతుంది ప్రపంచాన్ని. అప్పుడు జగత్తును అనుగ్రహించడం కోసం బహువర్ణములుగా భాసిస్తున్నది. ఇక్కడ ఆ కామరాజ బీజ వర్ణశక్తి ఎలా ఉంటుందో చెప్పడం కోసం చూపిస్తున్నారు ఇందులో. ఆవిడ రక్తాంబర రక్తావరణ, ఆవిడ ఎర్రని వస్త్రం ధరించి, ఎర్రని ఆభరణములు ధరించి, రక్త సర్వాంగ భూషణం అన్ని ఎర్రని ఆభరణములు ధరించున్నది. ఎలా ఉన్నదంటే గరుడే వాహనే సంస్థాం, ఇది చూపిస్తున్నాడు. గరుత్మంతుని వాహనంగా తీసుకున్నది, ఎర్రని కాంతులతో ఉన్నది వైష్ణవీం శక్తిమద్భుతాం, సరస్వతి, సారస్వతి శక్తి వైష్ణవి. ఇంకో బీజం ఉన్నది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, హృల్లేఖ అని మనం ప్రస్తావన చేసుకున్నాం కదా. హృల్లేఖ అంటే ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది. దాని సందర్భం వచ్చినప్పుడు అప్పుడు దాన్ని తెలుసుకుందాం. మూడు బీజాలు వచ్చేసేయంటే నవారణ మంత్రం యొక్క ప్రధాన బీజం అర్థమైనట్టే కదా. కనుక ఇప్పుడు ఆ రెండవ బీజం యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అది ఎలా ఉన్నదంటే గరుడ వాహనారూఢైనది శక్తిమద్భుతాం దృష్ట్వా ప్రసన్నవదన. ఆ తల్లి యొక్క స్వరూపం చూడగానే మనస్సు చాలా ప్రసన్నమైపోయింది ఇతనికి. అది ధ్యానంలో గోచరించి ప్రత్యక్షమైంది ఆ తల్లి. అప్పుడు ఈ మంత్రానికి ఆ తల్లి అధిదేవత అని తెలిసింది. ఇటువైపు వేదాది విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు గురువులు ఈ మంత్రం యొక్క స్వరూపాన్ని బోధించారటండి. అప్పుడు తెలుసుకున్నట్ట, ఇన్నాళ్ళు నేను చేస్తున్నది ఇంత మహిమాన్వితమా అని తెలుసుకుని దాన్ని ఇంకా వేడకుండా మరింత చేస్తున్నాడు. ఆ సమయంలో ఒకప్పుడు మతరం సేవమానస్తు విజహార నదీ తటే, అక్కడ పుణ్యనదీ తీరంలో ఆ దివ్యమైన త్రికూట పర్వతము, దాన్ని చిత్రకూటము అని కూడా భావన చేయవచ్చు. అక్కడ ఆయన సంచరిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా అమ్మ ప్రత్యక్షమై అతనికి దివ్యమైన ధనుస్సు బాణములు ఇచ్చిందట. ఆ తల్లి ధర్మరక్షణ కోసం కావలసినటువంటి శక్తిని
ప్రార్థిస్తే తప్పకుండా ఇస్తుంది, ఇది కావాల్సింది. ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలనుకునే వాళ్ళకి అమ్మ శక్తిని ఇవ్వాలి, ధర్మం రక్షింపబడాలనే భావనతో ఈ కథని చెప్పుకుని అమ్మను మనం ప్రార్థన చేసుకుందాం. అందుకే ఇది భవ్యమైన మాట. శరాచనంచ సంప్రాప్తం విశికాస్త శిలాసిత తూణీరం కవచం తస్మై దత్తం చాంబికయా వనే. ఆ అడవిలో ఆ తల్లి గోచరించి అద్భుతమైన ధనుస్సు తూణీరము అనగా అమ్ములు పొదిచ్చిందిట. పైగా అక్షయమైనటువంటి బాణములు కలిగినటువంటి తూణీరము, కవచము, ఖడ్గము ఇవన్నీ ఇచ్చినది. ఇప్పుడు మనకు తెలుస్తుంది శివాజీకి భ్రమరాంబిక ఖడ్గం ఇచ్చినది అంటే ఏమిటో అవగాహన చేసుకోవచ్చు మనం. ధర్మరక్షణ కోసం ఇవన్నీ ఇచ్చి వెంటనే అంతర్ధానమైందిట. తల్లి ఇచ్చిన ఆయుధాలని చేత్తో పట్టుకుని గురువు దగ్గరికి వెళ్ళి చూపించాడు, ఇలా లభించిందయ్యా అని. ధన్యుడివయ్యో అని ఆశీర్వదించాడు. ఆయన అక్కడ పెట్టుకుని విద్యాభ్యాసం చేసుకుంటున్నాడు. యుక్త వయస్సు కూడా వచ్చింది. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అదేమిటంటే కాశీరాజా, కాశీరాజు సుబాహుడు, నిజానికి అక్కడికి వెళదామనుకున్నారుగా, వెళ్ళడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఆ కాశీరాజుకు కుమార్తె ఉన్నదటండి. నామ్నా శశికళా దివ్యా సర్వలక్షణ సంయుత. ఆ తల్లి పేరు శశికళ, సర్వ సులక్షణములు కలిగినటువంటిది. ఆ తల్లి అమ్మవారి భక్తురాలు, అదొక చిత్రం. ఆ తల్లికి ఎలా ఉపదేశం దొరికిందో, ఏ పెద్దవాడు ఇచ్చాడో కానీ, వాగ్భవ బీజం నిత్యం జపం చేసుకుంటూ ఉంటుంది ఆ తల్లి. తన మంత్రం జపించే వారిని తాను కాపాడుకుంటూ ఉంటుంది, ఎప్పుడు కనిపెట్టుకుంటుంది తల్లి. అయితే ఆవిడ కనిపెట్టుకుంటోందని మనం దృష్టి పెట్టుకుంటే చాలు. అదే మన మానవం మనం చేసేస్తూ ఇంత చేస్తున్నా ఇలా ఉందేమిటి అని అఘోరింపు బాధలు పడకూడదండి. ఆ తల్లి గమనించుకుంటుంది అనేటువంటి అఖండ విశ్వాసం చాలా అవసరం. లేకపోతే ఈ పిల్లకి జరిగిన విషయం చూడండి, ఆశ్చర్యం. పైగా ఆమెకి కొంతమంది అక్కడికి వచ్చేవాళ్ళు రాజులు సంస్కారవంతులు మాట అంటూ ఉండేవారట. అయోధ్య ఎంత గొప్ప రాజ్యం, ఇప్పుడు అక్కడ శత్రుజిత్ అనేవాడు పాలన చేస్తున్నాడు. ఇతడు ధ్రువసంధి యొక్క రెండవ భార్యకు పుట్టిన కొడుకు, కానీ మొదటి భార్యకు పుట్టిన మొదటి కొడుకు మాత్రం అడవులు పాలయ్యాడు. కానీ చాలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు. మేము అరణ్యాలకు ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్తే ఆయన చూసాం. ఆయన శూరుడు, పైగా మంచి తేజస్సంపన్నుడు, జ్ఞాని, శాంతుడు ఇలా అనేవారట. ఇవన్నీ వినేది తల్లి. విని వందిజన ముఖాచృత్వా రాజపుత్రం సుసమ్మతం. ఆ రాజపుత్రుని గురించి విని ఇతడే నాకు తగిన వరుడు అని భావన చేసింది. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః, కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసంలో రెండవ రోజు విద్య. ఈరోజునే భగినీ హస్త భోజనం అనేటువంటి విధి విధానాన్ని ఆచరిస్తాం. సోదరి చేతి వంట తినటం ఆనవాయితీగా మనకు శాస్త్రంలో చెప్పారు. సోదరి ఎక్కడ ఉంటే అక్కడికి సోదరుడు వెళ్ళి ఆమె వండినటువంటి పదార్థములను ఆరగించాలని శాస్త్రం. ఈ రోజున యమధర్మరాజు కూడాను తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంటను తిన్నాడని, కాబట్టి ఈరోజునే యమద్వితీయ అని కూడా అంటారు. అక్క చెల్లెళ్ళ చేతి వంట తిని వారికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. దీనివల్ల ఉభయలకు కూడాను ధనధాన్య లాభాలు కలుగుతాయి. సోదరి యొక్క పుణ్యతత్వం, సౌభాగ్యతత్వం ఎక్కువగా ఉంటుంది. సోదరునకు చిరంజీవితత్వం, దీర్ఘాయువు లభిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. కార్తీక మాసమంతా కూడాను నిత్యం స్నానాదులు ఆచరించడంతో పాటుగా దీపారాధన చేయడంతో పాటుగా ప్రతినిత్యం కూడా కార్తీక పురాణ పఠనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ఈరోజు విధియ కాబట్టి ఈ యొక్క పర్వదినాన దానము చేసేటువంటి విధి విధానంలో ఉప్పు, నూనె, తామర పువ్వు అనేటువంటివి దానంగా ఇవ్వటం వల్ల చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది అంటోంది కార్తీక మహాపురాణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलं पद्मावती प्रणयलालित मुग्धदेह श्री वेंकटेश ऋणमोचनमस्तु मह्यं। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्तिश्री चांद्रमान प्लवनाम संवत्सरं दक्षिणायनं शरदृतुवु कार्तीक मासं శుక్లపక్షం శనివారం సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39 తిథి విదియ రాత్రి 7:45 వరకు నక్షత్రం అనురాధ రాత్రి 11:38 వరకు శేషవర్జం ఉదయం 7:19 వరకు మరణ తెల్లవారుజామున 4:39 నుంచి 6:05 వరకు వర్జం దుర్ముహూర్తం ఉదయం 6:20 నుంచి 7:51 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:25-3:50 వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00 నేటి విశేషం యమద్వితీయ దీన్ని భగినీ హస్త భోజనం అంటారు భగినీ హస్త భోజనం అక్కగారింటికి చెల్లెళ్ళ గారింటికి వెళ్ళి ఈతడు భోజనం చేయాలి వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి బహుమానాలు ఇవ్వాలి వాళ్ళు ఈతనికి తలంటు పోసి కొత్త వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి సత్కరించాలి ఇలా వారిరువురూ సత్కరించుకోవడం ద్వారా ఏం కలుగుతుంది అంటే సంపద పెరుగుతుంది స్త్రీమూర్తులను బహుమానాలతో ఆనందపరచడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పారు కాబట్టి ఈ అక్కగారిని చెల్లెల్ని గౌరవించేటువంటి సమయం అన్నమాట ఇది ఆ విధంగానే ఈరోజు ధన్వంతరి ద్వితీయ అంటే ధన్వంతరిని మనం పూజ చేసుకోవాలి ధన్వంతరిని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆరోగ్యం కలుగుతుంది ఆయన అమృతహస్తుడై ఆవిర్భవించాడు కాబట్టి ఆ ధన్వంతరిని మనం ఆరాధించడం ద్వారా మన ఆరోగ్యం యొక్క అభివృద్ధి కలుగుతుంది అనుభవయోగ్యత పెరగడానికి అక్క చెల్లెలు మొదలైన వారిని సత్కరించడం ఆరోగ్యం కలగడానికి ధన్వంతరిని పూజ చేయడం పాపాలు చేయకుండా ఉండడానికి యమునికి తర్పణాలు ఇవ్వడం పితృదేవతల యొక్క అనుగ్రహానికి దీపదానాదులు ఉల్కదానాదులు చేయడము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి లక్ష్మీ పూజ చేయడము అలక్ష్మిని తొలగించుకోవడానికి అలక్ష్మీ నిస్సరణం చేయడము బలిచక్రవర్తి యొక్క అనుగ్రహంతో దానాలు చేయడం ద్వారా అనుభవయోగ్యతను పెంచుకోవడము ఇవన్నీ ఏమిటి అంటే సంపదను అనుభవించడానికి ఇన్ని కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటిని ఆచరించడం ద్వారా అనుభవయోగ్యమైన సంపదను పెంపొందించుకోగలుగుతాం నేటి ఆణిమత్యాలు సంకల్పమైనా ఆశయమైనా ధర్మబద్ధంగా ఉండాలి తల్లి ఒకనాడు లోకములనన్నిటినీ రక్షించడానికి తన మంగళసూత్రాన్ని నమ్మి పరమశివుడికి అనుమతి ఇచ్చిందా లేదా శంకరాచార్యులు వారైతే సౌందర్యలహరి చేస్తూ అసలు మనం ఎవరూ ఊహించని మాట ఒకటి అన్నారు సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖ ముఖాద్యాది విషద కరాళం యక్షేళం కబలతవత కాలకలనాన శంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు అమ్మాయి ఏమిటో పెద్ద శివుడు హాలాహల భక్షణం చేసేశాడు కంఠంలో పెట్టేసుకున్నాడు అంతవాడు ఇంతవాడు అంటారు ఏమిటమ్మా ఆయన గొప్ప ఆ హాలాహలం దాగినా ఆయనకి ఏమీ అవలేదంటే అమ్మా నీ సౌమాంగల్య చిహ్నాలు నీ చెవి తాటంకములమ్మా నీ మంగళసూత్రం నీ చెవి తాటంకాలు అంత గొప్పవయ్యుండి నువ్వు నిత్య సౌభాగ్యని వయ్యుంటే ఆయనకేమవుతుందమ్మా విషం దాగినా ఏమవలేదు అది కారణం నీ గొప్ప ఆయన గొప్ప కాదన్నారు
ఆ తల్లి లోకములను ఎల్ల వేళలా రక్ష చేస్తుంటుంది, కాపాడుతుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేడత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. దేవతా స్త్రీలు స్వర్గలోకంలో ఉండేవారు ఏదో కల్పవృక్షాన్ని కామధేనువుని చింతామణిని నమ్ముకుంటారు. కానీ అమ్మవారిని నమ్ముకున్న వాడికో ఈ కామధేనువులు కల్పవృక్షాలు చింతామణులు ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాడు ఎంత ఆపదలో ఉండనివ్వండి, ఆ తల్లి పాదములను ఒక్కసారి నమ్ముకుని అమ్మా అన్నాడా ఉత్తర క్షణంలో రక్షణ పొందుతాడు. అమ్మా నీ పాదములు మాకుండగా మాకెందుకమ్మా కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు అన్నారు. దేవతా స్త్రీలు కూడా తాము చాలా గొప్పగా ఉంటాం, పద్మాల్లాంటి చేతులు అనుకుని ఇలా నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీ పాదములకు ఉన్నటువంటి గోటి కాంతులు చంద్రకాంతుల్లా వస్తే పద్మములు ముడుచుకుని నీకు ఇలా నమస్కారం చేస్తున్నారు, అటువంటి నీ శ్రీపాదములు మాకు లభ్యమై ఉండగా మాకెందుకమ్మా అవన్నీ, మాకు ఆ కామధేనువులు కల్పవృక్షములు చింతాములు అక్కర్లేదు, నీ పాదములు చాలు మమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి ఆ తల్లి లోకములను రక్షించడము ప్రతిజ్ఞగా ఉంటుంది. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురవిపు వరాహస్య భవతి. ఆ తల్లి ఎంత గొప్పది అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ, సూర్యోదయమైతే చీకట్లు చీలిపోయినట్టే ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా, ఎంత దరిద్రుడికి చింతామణుల యొక్క పేరు చేతిలోకి వచ్చినట్టే, చింతామణి అంటే చింతించగానే అనుగ్రహిస్తుంది. అటువంటి చింతామణులతో ఒక పెద్ద పేరు అంటే ఒక హారం దొరికితే ఎంత గొప్పవాడవుతాడో, అమ్మవారి నామములు పట్టుకున్నవాడు అంత గొప్పవాడవుతాడు. అంటే లలితా సహస్రనామములే 1000 చింతామణుల యొక్క పేరు, అది పట్టుకున్నాడు. కంఠంలో వేసుకుంటారు కదా మాల, లలితా సహస్రం ఇక్కడుంది అంటే ఇలా వేసుకున్నాడు మాల, అంటే అది చింతామణుల యొక్క మాల, అది వేసుకున్న వాడికి లూటేమిటి. కాబట్టి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరి, ప్రతిస్పందన శక్తి లేకుండా ఉండిపోయినటువంటి జడుడికి కూడా ఆవిడ అనుగ్రహం కలిగిందా, లోపల నుంచి తేనె తన్నినట్టుగా చైతన్యం పైకి వస్తుంది, అంత గొప్పవాడైపోతాడు. కాబట్టి చైతన్యస్తబక మకరంద శృతిచరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. భూమి సముద్రంలో మునిగిపోతే యజ్ఞవరాహమూర్తి తన కోరతో పైకెత్తినట్టుగా పుట్టి చచ్చేటటువంటి సంసార సముద్రమునందు మునిగిపోయినటువంటి జీవుణ్ణి పైకెత్తడంలో అమ్మవారి యొక్క పాదం శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహమూర్తి యొక్క కోరలాంటిది, అంత గొప్పగా లోకములను అనుగ్రహించగలవమ్మా అంటారు. అయితే రాముడి కారుణ్యం ఎటువంటిదో ఆవిడ కారుణ్యం అటువంటిది. అయితే కారుణ్యం ఎలా తెలుస్తుంది, ఆయన ఎప్పుడూ ధనస్సు పట్టుకుని ఉంటాడు, ఏమో ఎవరు పిలుస్తారో రక్షిద్దామని. ఆవిడ ఏం చేస్తుంటుంది, ఎప్పుడు కళ్ళు తిప్పుతూ ఉంటుందిట. ఎంత తిప్పుతూ ఉంటుంది అంటే ఇలా కూర్చోదిట, అని తిప్పుతూ ఉంటుందిట. ఎంతవరకు అంటే దృశా ద్రాగీయస్యాదల దళిత నీలోత్పల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. ఎంత దూరం అంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా అవతల వరకు తిప్పుతూ ఉంటుందిట కళ్ళు. ఎందుకంటే ఆ బ్రహ్మకీట జనని ఏమో ఎవరు పిలుస్తారో నేను రక్షించాలని ఆ తల్లి ఇలా కళ్ళు తిప్పుకుంటూనే ఉంటుందట. రాముడు ఎంత దయతో తనవారి గురించి చూసుకుంటూ ఉంటాడో ఆవిడ తన చూపులతో అలా చూసుకుంటూ ఉంటుందట. మావిళ్ళమ్మ అని మహాతల్లి ఇప్పటికీ కూడా భీమవరంలో ఉంది, ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఆ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. నిజంగా అలా ఊహించారనుకోండి అండి, అలా ఉంటే బాగుంటాయండి అనిపిస్తుంది. కానీ మీరు ఆ భీమవరం వెళ్ళి మావిళ్ళమ్మ దర్శనం చేస్తే ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మావుళ్ళమ్మ దర్శనం చేయాలి. ఆకర్ణాంత విశాల నేత్రములు, అమ్మవారి కళ్ళు అలా ఉంటాయిట. అయితే ఇందులో చమత్కారం చెప్పారు శంకరాచార్యులు గారు, చోట ఒక అద్భుతం చేశారు. ఆవిడ కళ్ళు అలా తిప్పడం గురించి ఓ మాట చెప్పారు. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమ నిమేషా శఫరిక ఈయంచ శ్రీర్బద్ధచ్చదపుటక వాటంకు వలయం జహాతి ప్రత్యూష
నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు శ్లోకంలో. బహుశ నాకు తెలిసి ప్రపంచంలో ఏ కవి ఈ శ్లోకాన్ని చెయ్యలేడు, ఒక్క శంకర భగవత్పాదులు వినా ఆయనకే చెల్లి. అమ్మా, ఆవిడ కళ్ళ అందం చెప్పవలసి వచ్చింది. శంకర మూక శంకరులు అంటున్నారు కదా, అమ్మ ఎప్పుడు దయా అంటే తిప్పుతూ ఉంటుంది కళ్ళు, ఆ కడగంటి చూపుతో చూసుకోవడంలో ఉంది ఆవిడ యొక్క ప్రేమంతా అని. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ లోకంలో చేపలు భూమి మీద ఉండవు, నీళ్లలో ఉంటాయి. చేపలు నీళ్లలోనే ఉండడానికి ఎవరికీ తెలియని రహస్యం ఒకటి నాకు తెలుసమ్మా అన్నారు. అమ్మవారంది, ఏమిటి శంకర ఏం తెలుసు చెప్పండి అంటే, అమ్మవారికి మీనాక్షి అని ఒక పేరుంది కదూ, చేపలు ఎలా ఉంటాయో ఆవిడ కళ్ళు అలా ఉంటాయి. చేప ఎంత అందంగా కదులుతుందో ఆవిడ కళ్ళు అంత అందంగా కదులుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నూట ఇరవై ఆరో అధ్యాయం. ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, విదుర, పాండురాజుకు మాద్రీదేవికి రాజోచితంగా సంస్కారాలు చేయండి, చేయించు. పశువులు, వస్త్రాలు, రత్నాలు, ఇంకా రకరకాల దానాలను చేయించు. ఎవరెంత ధనాన్ని కోరితే అంత ధనాన్ని ఇప్పించు. కుంతీదేవి కోరిన ప్రకారం మాద్రీదేవికి చేయవలసిన సంస్కారాలను చేయించు. వాయువు, సూర్యుడు చూడని రీతిగా వారి అస్థులను వస్త్రంలో కప్పి ఉంచు. పాండురాజు పాపం లేనివాడు, ఆయన గురించి జాలి పడవలసిన అవసరం లేదు మనకు. ఎందుకంటే పాండురాజు దేవతలతో సమానులైన ఐదుగురు కొడుకులను పొందాడు అన్నాడు. విదురుడు అలాగేనని భీష్ముడితో కలిసి పవిత్రమైన దేశంలో అంతిమ సంస్కారాలు చేయటానికి తగిన ఏర్పాట్లు కూడా చేశాడు. చక్కగా అలంకరించినటువంటి పల్లకిలో వారి అస్తులను పెట్టి మేళతాళాలతో అందరూ తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో ప్రజలందరికీ ఎన్నో రత్నాలను కూడా ఇచ్చాడు. అందరూ కూడా చేయవలసినటువంటి కర్మలన్నిటినీ శ్రద్ధగా ఆచరించారు. పల్లకి వెంట భీష్ముడు, విదురుడు, పాండవులు నడిచారు. గంగా తీరంలో గల చక్కని ప్రదేశంలో పాండురాజు మాద్రీల అస్థుల కార్యక్రమం జరిగింది. అప్పుడు అంబాలిక, కుంతీలు రోధించారు. తర్వాత అందరూ పాండురాజుకు ధర్మోదకాలు ఇచ్చారు. చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి కదా. ఆ సమయంలో దుఃఖిస్తున్నటువంటి పాండవులను అందరూ కూడా ఓదార్చారు అక్కడ వచ్చి. తర్వాత పాండవులు కానీ బంధువులు కానీ పురప్రజలు కానీ అందరూ నేల మీద నిద్రించారు. ఆ రోజు నిద్రించాలి ఒక శాస్త్రం ఉన్నది. పాండురాజు మరణంతో ఇలా అస్తినాపురం అంతా ఆనందానికి దూరమైపోయింది, శోకగ్రస్తమైపోయింది. చిన్న పెద్ద లేకుండా అందరూ దుఃఖంలో మునిగిపోయారు. అందరి మనస్సులు అశాంతితో నిండిపోయాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 127వ అధ్యాయం. పరలోకానికి చేరిన పాండురాజుకు కుంతీ, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ఇతర బంధువులు కలిసి అమృత స్వరూపమైనటువంటి స్వాధామయ శ్రాద్ధాన్ని పెట్టారు. అది ఒక మంచి శ్రాద్ధం. ఆ సందర్భంలో వేల కొద్ది బ్రాహ్మణులకు, కౌరవులకు భోజనం పెట్టి రత్నరాసులంతా కూడా పంచిపెట్టారు. విప్రశ్రేష్ఠులకు మంచి గ్రామాలను కూడా దానం చేశారు. ప్రజలందరూ పాండురాజునే తలుచుకుంటూ తమ బంధువే మరణించినట్లుగా ఊరంతా శోకించింది. శ్రాద్ధకర్మ పూర్తి అయిన తర్వాత అక్కడి వచ్చిన వ్యాస మహర్షి దుఃఖిస్తున్న తన తల్లి సత్యవతిని చూసి ఇలా అన్నాడు. అతిక్రాంత సుఖాగ కాలాగ పర్యుపస్థిత దారుణాగ శ్వహ శ్వహ పాపిష్ట దివసాక పృథ్వీ గత యౌవనా. అమ్మా, సుఖాలను అనుభవించే కాలం గడిచిపోయింది. మాయలు, కుట్రలు జరిగేటువంటి భయంకరమైన కాలం రాబోతోంది.
కనుక ఇక రాను రాను చెడ్డ రోజులే రాబోతున్నాయి. ఈ భూమి యవనాన్ని కోల్పోయింది. రాబోయే కాలంలో అందరూ కపటంగాను మాయావులుగాను జీవిస్తారు. ప్రపంచం దోషమయమవుతుంది. సదాచారాలు ధర్మకర్మలు నశిస్తాయి. కాలం చాలా భయంకరంగా ఉంటుంది. ముందు ముందు కౌరవులు చేసే అన్యాయంతో భూమండలం అంతా నాశనమైపోతుంది. నిదానంగా జరగబోయే హింసాకాండను నీ కళ్ళతో చూడకుండా ఉండాలంటే నా మాట పాటించు తల్లి. యోగాన్ని ఆశ్రయించి, ఆధ్యాత్మిక యోగాన్ని ఆశ్రయించి ఇక్కడ నుంచి తపోవనానికి వెళ్ళిపో. అక్కడ నివసించు. ఈ వంశానికి జరిగే ఘోర వినాశనాన్ని నువ్వు చూడలేవు అన్నాడు. సత్యవతి ఆ మాటను అంగీకరించి లోపలికి వెళ్ళి పెద్ద కోడలితో ఇలా అంది, అంబిక, నీ మనుమడు చేసే అన్యాయం వల్ల ఈ భరత వంశంతో పాటు ఈ ప్రజలు బంధుమిత్రులతో సహా నశిస్తారని నేను విన్నాను. అందుచేత నేనిక్కడ ఉండదలుచుకోలేదు. నీకిష్టమైతే పుత్రశోకంతో బాధపడే అంబాలికులతో కలిసి నేను అడుగుకెళ్తున్నాను. నీకు శుభముగాక అంది. ఆ మాటలు విని అంబిక ఒప్పుకొని, నేను కూడా వస్తాను అని అత్తగారిని కోరింది. నేను కూడా వస్తాను, నేను ఉండలేను ఇక్కడ అమ్మో, నేను దాన్ని వినలేను అని. ఈ భయంకరమైనటువంటి ముందు వచ్చేటువంటి భయంకరమైనటువంటి కృత్యాలు, ఏ అధర్మాలు ఉన్నాయో జరుగుతాయో, ఇక్కడ అక్రమాలు ఏం జరుగుతాయో, ఎవరెవరు సస్తారో, ఎవరెవరు ఉంటారో, ఏమేమి అవుతుందో, ఏ దుఃఖం అవుతుందో నేను చూడలేను. అప్పుడు సత్యవతి చెప్తున్న సత్యవతి భీష్ముడితో మాట్లాడి తన ఇద్దరి కోడళ్లను వెంటబెట్టుకొని అడవికి వెళ్ళింది, రాండి వెళదామని. అక్కడ రాణులు ముగ్గురు ఘోర తపస్సు చేసి శరీరాలను విడిచి తమ కోరిక ప్రకారంగా ఉత్తమ గతులను పొందారు. వాళ్ళే పుణ్యాత్ములు. వ్యాసుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి, వ్యాసభగవాన్ చెప్పినట్టు అందరూ వినింటే ఈ పాటికి అంతా కూడా ఇంకా ఈ కలియుగమే వచ్చిండేది కాదు. మనకు చాలామంది వినలేదే ఆయన చెప్పిన మాటలు. అందుకనే ఇదంతా భయంకరంగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మన పెద్దలు 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 చేసిన తప్పు మనం అనుభవించక తప్పదు. హస్తినాపురంలో పాండవులకు వేదోక్తంగా సంస్కారాలు జరిగాయి. వారు తండ్రి గారింటిలో రాజభోగాలను అనుభవిస్తూ పెరిగారు. పెరగసాగారు నిదానంగా. ధృతరాష్ట్రుడి పుత్రుల్లో ఆడుకుంటూ అన్ని క్రీడల్లోనూ గొప్పగా రాణించారు. అందరికన్నా మిన్నగా ఉన్నారు. భీమసేనుడు పరుగెత్తటంలోనూ దూరంగా ఉన్న వస్తువును మొదటగా అందుకొని తీసుకొని రావటంలోనూ చిన్నపిల్లకాయ ఉండేవాడు. దుమ్మురేగొట్టే ఆటల్లోనూ ధృతరాష్ట్ర పుత్రులందరినీ ఓడించేవాడు. వారు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే భీముడు వారిని పట్టుకొని ఎక్కడో దాగి ఉండేవాడు. వారి తలలు పట్టుకొని పాండవుల తలలతో ఢీ కొట్టించేవాడు. అలా 101 మంది ధృతరాష్ట్రుడి పుత్రులను భీమసేనుడొక్కడే సులువుగా లొంగదీసేవాడు, తన వశంలోకి తెచ్చుకునేవాడు. వారి జుట్టు పట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరు ఢీ కొట్టుకునేవారు. వారు ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా నేల మీద పడేసి కొట్టేవాడు, ఈడ్చి కొట్టేవాడు. అప్పటి వాళ్ళ మోకాళ్ళు, తలలు, భుజాలు తీవ్రమైన గాయాలయ్యేవి, గీర్కొనిపోయేవి. వాళ్ళ మనస్సు అట్లే ఉండేది కూడా. అందుకని వాళ్ళ చేష్టలు అట్లే ఉండేవి. అంతా విపరీతమైన చేష్టలు, విపరీతమైన కుళ్ళు. ఎప్పటికీ కుళ్ళే, ఆటల్లో అంతా కుళ్ళే వాళ్లకు. మోసము, ఆటంతా మోసమే. కుళ్ళు, మోసము, ఆట. అందుకని భీముడు ఒకడే వాళ్ళకి పాఠం నేర్పి, భీముడు వచ్చాడంటే ఇక అందరూ తరతరలాడిపోయేవారు. అందరికీ ఏట్లే పడేవి. స్నానం చేసే సమయంలో జలక్రీడలు ఆడేటప్పుడు కూడా 10 మంది ధృతరాష్ట్రుడి పుత్రులను గట్టిగా పట్టుకొని నీటిలో మునిగి ఉండేవాడు. వాళ్ళకి ఉక్కిరిపిక్కిరయ్యేది. ఆ పిల్లలందరూ ఏడిచి ఏడిచి చచ్చేవాళ్ళు. అసలు భీముడిని చూస్తే వారికి ఉక్కిరిపిక్కిరయ్యేది. మరొకసారి వాళ్ళు చెట్లెక్కి
పళ్ళు కోసుకుంటున్నటువంటి సమయంలో భీముడు ఆ చెట్లను కాలితో తన్ని కంపించేలంగా చేసేవాడు. అవి భీముడి వేగానికి తీవ్రంగా కదిలిపోయేవి. అప్పుడు వారు భయపడి పళ్ళు రాలినట్టుగా అంతా ఎట్లా కిందపడేవారు, పళ్ళతో పాటు కిందపడేవారు. కౌరవులు కుస్తీ పట్టడంలో కానీ పరిగెత్తడంలో కానీ చదువులో కానీ భీముడితో పోటీ పడేవారు. ఎప్పుడూ భీముడితోనే పడేవారు, కానీ ఎప్పుడు కూడా అతడి చేతిలో ఓడిపోయేవారు, చితక బాధించుకునేవారు, సమానంగా ఉండలేకపోయేవారు. ఏవం సదార్థ రాష్ట్రాంశ్చ స్పర్ధమానో వృకోదరః అప్రియే తిష్టదత్యంతం బాల్యాన్న ద్రోహచేతస. ఇలా భీముడు ధృతరాష్ట్రుడి పుత్రులతో పోటీపడి గెలుస్తూ ఉండేవాడు. ఎప్పుడూ గెలిచేవాడే, ఏ ఆట వచ్చినా భీముడే గెలిచేవాడు. అంతే, ఇంకా వాళ్ళు ఒక్కరూ ఎప్పుడూ చచ్చే వరకు గెలిచలేదులేండి. ఇక అంతే, కొనా చివరిలో ఎన్నో ఈ రోజులైతుంది, ఎన్నో ఏండ్లు అయినప్పటికి కూడా, పెద్ద పెద్ద వాళ్ళు అయినప్పటికి కూడా అప్పుడూ గెలిచలేదు. అంటే ప్రారంభం చిన్నప్పటి నుంచే ఓడిపోవటం, చితక భావించుకోవటం. ఎందుకంటే వాళ్ళ చేష్టలు అట్టుండేవి, కుళ్ళు చేష్టలు, ఎప్పుడు కుళ్ళు ప్లాన్లు, కుళ్ళు చేష్టలు. ఇంకొక దాంట్లో ఏదో పండ్లో విషం కలిపేది, కంటికి దుమ్ము కట్టేది, ఇట్లా ఈ విధమైనటువంటి ఒక చేష్టలు వాళ్ళలో ఉండేది. ధృతరాష్ట్ర పుత్రులకి విపరీతమైన చేష్టలు చేసేవాళ్ళు. దాన్ని తట్టుకోలేడు భీముడు. వీళ్ళని ఈ లెక్క ఎలకల్లాగా కొట్టేవాడు. వారికి ఇష్టం లేనటువంటి పనులన్నిటినో చేస్తూ కూడా ఉండేవాడు. అయితే అవన్నీ బాల్య చేష్టలే కానీ ద్రోహబుద్ధితో చేసిన పనులు కావు. భీముడు పాపం వ్యాసుల వారు భీముడి బలాన్ని తెలపటానికి మాత్రమే ఈ ఘట్టాన్ని తెలిపారు. మనం అనుకోవచ్చు కదా, ఇంతగా ఎందుకు చేస్తున్నారు, 100 మందిని ఒకే పారి జుట్టు పట్టుకొని నదిలో ములిగించేవాడంటే సామాన్యమా? 100 మంది పుత్రులను ఒకే పారి పట్టుకునేవాడట. అంటే భీముడి యొక్క పరాక్రమాన్ని తెలపటానికి ఈ ఘట్టాన్ని మనకు వ్యాస భగవానుడు ఇచ్చాడు మనకు. అంటే ఇంకెక్కువ చిన్నప్పుడే ఇంతగా ఉంది కదా అని. కౌరవులు కూడా భీముడిని రెచ్చగొట్టే చెడు పనులు ఎన్నో చేశారు. వాళ్ళు ఎప్పుడు చెడు పనులే చేసేది ఇక. అందుకే భీముడు అలా ప్రవర్తించాడు, లేకపోతే భీముడు అట్లా ప్రవర్తించడు. నిజానికి భీముడికి కౌరవుల పట్ల ద్వేషభావం లేదు. పాపం బాల స్వభావంతోనే వారిని ఆట పట్టించాడు, కానీ అది దుర్యోధనుడికి కోపాన్ని తెప్పించింది. భీముడు ఇట్లా అన్నాడు, భీముడు ఇట్లా తన్నాడు, భీముడు ఇట్లా జుట్టు పట్టుకున్నాడు, భీముడు ఇట్లా ములిగించాడు, ముంచాడు మమ్మల్ని అని. అది విని 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 ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఆటలో ఎవరు గెలిచారా అంటే ఆ భీముడే గెలిచాడు. ఆటలో ఎవరు గెలిచారు? భీముడే గెలిచాడు. అది విని 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 చెవు వీడికి పాపం మొండిపారిపోయింది. చెవు కళ్ళనక కనపడు, చెవులు కూడా పోయినట్టు అయిపోయింది. ఆ క్రోధం లోపల పెంచుకోని 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 విపరీతమైన పుత్రమోహం. ఆటలో ఎవరోడి ఎవరు గెలిస్తే ఏమిటంట, అది కొంచెం సరియైనటువంటి సందర్భంలో ధృతరాష్ట్రుడు చేసుకోండి అంటే బాగుండు. అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు పాపం. చెప్పేవాళ్ళు లేరేమో అని వినడు కదా చెప్తే. అందుకని అది ఎక్కువ లోపల నుంచి కుళ్ళు 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 అట్లే వచ్చేసింది. అది దుర్యోధనుడికి కోపాన్ని తెప్పించింది. ఆ కోపం ఆగలేకపోయింది. భీముడికి చాలా బలముందని గ్రహించాడు. అతడి విషయంలో చెడు ఆలోచనలు చేయటం ప్రారంభించాడు. ఈ 5 మందిలో భీముడిని ఒక్కడిని కాజేస్తే బాగుండు, ఫస్ట్ చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ఈ 5 మందిని, వీళ్ళకెందుకు చిన్నపిల్లల ఆటలు కలిగించుకున్నాడు. ఈ కారణం చేత దుర్యోధనుడిలో ఈర్ష్య పుట్టింది. అప్పటి నుంచి ప్రారంభం. తస్య ధర్మాదపే తస్య పాపాని పరిపశ్యతః మోహాదైశ్వర్య లోభాస్య పాపామతి రజాయత. దుర్యోధనుడు ధర్మానికి దూరమైపోయాడు, పాపకర్మాలు చేయటంలోనే దృష్టి కలిగి ఉన్నాడు. పుత్రమోహం ప్రారంభమైపోయింది. మోహం వల్ల, ఐశ్వర్యలోభం వల్ల అతడికి పాపబుద్ధి పుట్టింది. మోహం పుట్టిపోయింది,
अंटे दुर्योधनुडु धर्मानिकि दूरं अयिपोयाडु दुर्योधनुडु धृतराष्ट्रुडिकि अदे उंदि దుర్యోధనుడు కూడా అదే ఉంది ఎందుకంటే వాళ్ళే గెలుస్తున్నారు మాటమాటికి తాను ఓడిపోతున్నాడు అసలు వాళ్ళని చూస్తే తరతరాన్ని అడిగే పరిస్థితి వచ్చేసింది వీడికి భీముడి విషయంలో తన మనసులో ఉన్నటువంటి బాధనంతా సోదరుల ముందు ఇలా చెప్పుకున్నాడు ఈ మన ఆటలో గాని పాటల్లో గాని మన శోభాయమానంగా మనం వెళ్ళేటప్పుడు కానీ భీముడు చాలా బలవంతుడు మనం వాడిని మోసం చేసి మనం బంధించాలి మనం 100 మంది కలిసి ఉన్న ఆ భీముడు ఒక్కడే మనతో ఎప్పుడూ పోటీ పడుతున్నాడు మనవలన హింసిస్తున్నాడు మనల్ని కూడా హింసిస్తున్నాడు మనవలన ఏమి కాకపోయినా మనల్ని హింసిస్తున్నాడు కనుక ఉద్యానవనంలో నిద్రించేటువంటి సమయం చూసుకుందాం అతడిని మనం పట్టుకొని అందరు కట్టేసి చేతులు కాళ్ళు కట్టి కదలకోకుండా బాగా మనం పట్టుకొని గంగలో పడేద్దాం తర్వాత అర్జునుణ్ణి ధర్మరాజును బంధించి నేనే ఈ భూమిని పాలిస్తానని తన నిశ్చయాన్ని తెలిపాడు ఆ తమ్ముళ్ళ దగ్గర ఇలా ఉపాయాన్ని పన్ని ఎప్పుడు చెప్తున్నాడో ఆ 99 మంది కూడా శబాష్ శబాష్ హోయ్ హోయ్ అన్నారందరూ కూడా అంత ఆనందపడ్డారు అందరూ కూడా మంచి పని ఇదే రాజు చేయాల్సినటువంటి పని ఇదేనే ఫస్ట్ క్లాస్ గా ఉంది మనకు ఇదే మంచి ఉపాయం ఇలా అలా ఉపాయాన్ని పన్ని భీముడికి కేడు చేయాలని మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా వెంటనే వాడికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది గంగా నదిలో జలక్రీడ చేయాలని సంకల్పించి నదీ తీరాన ఉన్న బట్టలతోనూ నూలు బట్టలతోనూ విచిత్రమైన పెద్ద పెద్ద గుడారాలను వేయించాడు నదీ తీరంలో అన్ని పెద్ద గుడారాలు వేయించారు అందులో అన్ని రకాల ఇష్టమైన వస్తువులను కూడా ఉంచాడు వాటిలో ఎన్నో గదులను ఏర్పాటు చేయించాడు ఈ ఏర్పాట్లను గంగా తీరంలోని ప్రమాణకోటి అనే పేరు గల తీర్థంలో చేయించాడు అన్ని ఏర్పాట్లు చేయించాడు అంటే ఆ డేరాలు ఎట్లా ఉండేదంటే ఒక పెద్ద పెద్ద భవనం లాగానే కట్టాడు ఆ ప్రాంతానికి ఉదక క్రీడనము అని పేరు పెట్టాడు తానే పేరు పెట్టాడు ఉదకం అంటే నీళ్ళు అక్కడ పాకశాస్త్రంలో ప్రవీణులైన వారు మంచి మంచి వంటకాలను కూడా సిద్ధం చేశారు భక్ష్య భోజ్య పేయ చౌష్య లేహ్యాలనేటువంటి ఐదు రకాల ఆహారం పానీయ పదార్థాలను కూడా సిద్ధం చేశారు తర్వాత రాజపురుషులు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని దుర్యోధనుడికి తెలిపారు ఇది ఒక కుతంత్రం జరుగుతున్నది అప్పుడు దుర్మతి అయినటువంటి దుర్యోధనుడు దుర్మతి ఆయన ఈ రోజు నుంచి దుర్మతి అని పేరు పెట్టుకుందాం అడ్డ పేరు దుర్యోధనుడు పెద్ద పేరు అనే దుర్మతి అని పెట్టుకుందాం ఆ దుర్యోధనుడు ఆ పాండవులను పిలిచి వారితో ఈ రోజున మన సోదరులందరూ కలిసి గంగా తీరానికి వెళదాం అక్కడ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి కదా అక్కడ మనమందరం కలిసి జలక్రీడలు చేద్దాం అన్నాడు అందుకు యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు అయింది అందరూ రథాల మీద ఏనుగుల మీద గంగా తీరానికి చేరారు తమ వెంట వచ్చినటువంటి ప్రజలను అక్కడనే విడిచిపెట్టి వారు అక్కడ గల ఉద్యానంలోకి ప్రవేశించారు ఆ ఉద్యానవనం పరిశుభ్రంగా ఉంది చంద్రశాలలతోనూ చిన్న చిన్న గుళ్ళతోనూ అందంగా ఉంది మంచి మంచి గుళ్ళతోనూ చిన్న చిన్న గుళ్ళతోనూ గుళ్ళు అందంగా ఉంది యంత్రాలు జల యంత్రాలతోనూ అంత మాయలాగా చేశాడు విరాజిల్లుతుంది అక్కడ దిగుడు బావులు చెరువుల్లో వికసించినటువంటి పద్మాలు నిండుగా ఉండి మనోహరంగా ఉన్నాయి అక్కడి భూమి అంతా రాలిన పూలతో నిండిపోయి ఉంది అక్కడ పాండవులు కౌరవులు కూర్చొని తమ చెంతకు చేరినటువంటి సకల భోగాలను అనుభవించారు ఒకరి నోటికొకరు భక్ష్యాలను అందించుకున్నారు చాలా బాగా ఉన్నారు అంతా కూడా అప్పుడు పాపి అయినటువంటి దుర్యోధనుడు
భీముణ్ణి చంపే తీరాలని నిశ్చయించుకొని భీముడికి అందించే భక్ష్యాల్లో కాలకూట విషాన్ని కల్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.